ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా అలాంటి దౌర్భాగ్యకర స్థితికి జగన్మోహన్ రెడ్డి చేరుకోవటం స్వయం కృతాపరాధంగా నేను భావిస్తున్నాను. ప్రతీకార రాజకీయాలు, చంద్రబాబు నాయుడు గారి మీద లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టి వాటిని ఖర్చు పెట్టి ముఖ్యమంత్రిగా సింహభాగం పరిపాలించి రాష్ట్రాన్ని పరిపాలించిన ఆయన మీద ఓ 30 కోట్ల రూపాయల కుంభకాండాన్ని చూపి ఆయన అరెస్ట్ చేసి దానికి భారీ మూల్యం చెల్లించాడు. అలాగే సొంత చెల్లికి నచ్చపోయినా పర్లేదు, కన్న తల్లికి కూడా నచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఎలా నచ్చుతాడు అనుకున్నాడో జగన్మోహన్ రెడ్డి ఆత్మావలోకనం చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్పాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే రోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరలా. ఎట్టి పరిస్థితులు నువ్వు పులివెందుల నుంచి శాసనసభకు వస్తావు, నీ రాజకీయ అపాయింట్మెంట్ నాకు అక్కర్లా, నా గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరు, నా ప్రజలు నన్ను శాసనసభకు పంపిస్తారు, ఇండిపెండెంట్లే గెలిపించిన చరిత్రను గన్నవరం ప్రజలు నన్ను ఎన్నుకుంటారు, నేను నిన్ను అసెంబ్లీలో కలుస్తానని చెప్పాను. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చినందుకు మీ ద్వారా నా గన్నవరం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే వైనాట్ 175 అని సిద్ధమని ఆఖరికి 11 సీట్లకు పరిమితం అయిపోతే కనీసం శాసనసభలో ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడన్నా శాసనసభకి ఒక పార్టీ అధ్యక్షుడిగా వస్తాడా రాడా అనేది కాలం చెప్పాలి. వస్తే ప్రజల పక్షాన్ని పోరాడినట్టు, రాకపోతే ప్రజలేమనుకుంటారనే దానినన్నా పరిగణలో తీసుకుంటాడని భావిస్తున్నాను. 24 మంది శాసనసభ్యులు పోటీ చేసి ఆయన కోసం పోటీ చేసి ఓడిపోతే 11 మందిని మార్చేసిన పరిస్థితి. రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా కక్షపూరిత ధోరణిలో ప్రజావేదికలు కోల్చడం, ఇలా ఏది చేసినా అలాంటివి చేయటం వల్ల ప్రజలు ఇవాళ చంద్రబాబు గారికి కూటమికి అత్యధిక సీట్లు కట్టబెట్టిన పరిస్థితి. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక కూడా చేరలేమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపటమే ధ్యేయంగా పనిచేశాడు గత 3.5 సంవత్సరాలుగా. అట్లాగే ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళందరూ గెలిచిన పరిస్థితి. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అనేది మీడియా సోదరులకే ఎక్కువ తెలుసు. రోడ్ల పరిస్థితి, పోలవరం పరిస్థితి, అమరావతి పరిస్థితి అన్నీ. కానీ ముఖ్యమంత్రిగా తనకు ఒక ఏ జాబ్ అయినా డ్యూటీస్ ఉంటాయి, ఆ డ్యూటీస్ను కూడా మర్చిపోయి నియంతృత్వాన్ని ప్రజలు సహించరని చూపించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, అలాగే నన్ను ఎన్నుకున్న గణవరం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రమేష్ గారు, బేసికల్లీ నేను గతంలో రాజకీయాల్లో అన్ని అవమానాలే మోసాను. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత భావోద్వేగాలు మోయాల్సి వచ్చింది. ఏ ప్రాంతం వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, జూమ్ కాల్లో అమెరికా వాళ్ళతో మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అన్న ఈ సీటు గెలవాలని ఆ భావోద్వేగాలను ఆనందంగానే మోసా. రోజు 9కో 9:30కో కాన్స్టిట్యూన్సీకి వెళ్తే నేను రాత్రి 2 వరకు చాలా కష్టపడి ఇష్టపడి పనిచేశాను గత 9 మాసాలుగా. ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ని భువనేశ్వర్ గారికి నువ్వు గిఫ్ట్గా ఇవ్వాలన్నా అని, చంద్రబాబు గారికి గిఫ్ట్గా ఇవ్వాలని ప్రతి కలిసిన తెలుగాళ్ళు, ఎక్కడ తెలుగాళ్ళు ఉన్న ప్రపంచంలో వాళ్ళందరూ కోరుకున్న పరిస్థితి. దానికి నేను కష్టపడి పనిచేసినా గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ అండదండలుగా పనిచేశారు. అందరూ కలిసి భారీ మెజార్టీని ఇచ్చి ఈ సీట్ని చంద్రబాబు గారికి, భువనమ్మకి కానుకగా ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గతంలో మీ ఇంటికి కూడా వచ్చారు దాడి చేయడానికినో గిఫ్ట్ ఇవ్వడానికినో ఏదో, గత అధికార పార్టీ ఉన్నప్పుడు నేను డే రావటం బేసికల్లీ గత ఎన్నికలకు ముందు, ఎన్నికలకి కౌంటింగ్కి మధ్యలో మా ఇంటి దగ్గర బ్రేక్ వేసి మా వాచ్మెన్ సెక్యూరిటీ గారిని ఉండాడా అని అడిగి వెళ్ళిపోయి మీడియాకి లీకులు ఇచ్చి చేసిన పరిస్థితి తప్ప ఎవడింటి మీద చూస్తే ఎవడు ఊరుకుంటాడు? మరి తర్వాత రావచ్చు కదా, మీ మీడియా వాళ్ళ కోసం చేసిన చేష్టలుగా భావిస్తున్నాను. మరి తర్వాత ఎందుకు అరిసెక్కు కరవదో కరిసెక్కు కరవదని పారిపోయాడు అంటారా?
అరాచకానికి పరాకాష్ఠగా ఘనవరం చేసుకున్నారు. ఒకప్పుడు ఎంతో మంది మేధావుల ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఘనవరం. అలాంటి నియోజకవర్గంలో సభ్య సమావేశం వినటానికి అసహించుకునే భాష ఉపయోగించి ఇక్కడ ఒక అరాచకమైన సంస్కృతిని పాట. సో ఈ నేపథ్యంలో భవిష్యత్తుకు సంబంధించి నియోజకవర్గంలో ఏది అరాచకానికి అడ్రస్ ఒక బూతుల రాజ్యం అనేది అని మిగతా ప్రాంతాల వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి గణవారం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సంస్కృతికి సంబంధించి ఒకసారి మాట్లాడిన తర్వాత అదే మాట్లాడి వెళ్తా ఉంటారు, దాన్ని ఇప్పుడు మళ్ళీ రివైవల్ చేయవలసిన చాలా కష్టం. సో ఈ నేపథ్యంలో మీ తీరు ఎలా ఉండబోతుంది, దాన్ని అటువంటి సంస్కృతిని రూపం ఆపగలరు అనుకుంటున్నారా? అని ప్రజలు విశ్వసిస్తారని నేను భావిస్తున్నానండి. లేకపోతే నాకు ఎప్పుడూ లేని మెజారిటీని నేను ఒక రాక్షసుడి మీద పోటీ చేశాను, మిగతా కాన్స్టిట్యూన్సీలకు కాదు. ఎట్టి పరిస్థితుల్లో గన్నవరానికి గత వైభవం తీసుకొస్తా పుచ్చలపల్లి సుందరయ్య గారు అలాంటి మహానుభావుల స్థాయిలో పనిచేయలేనేమో కానీ డెఫినెట్గా పరిమాణ పని మాత్రం డెఫినెట్గా చేయను. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా కంట్రోల్లో ఉంటుంది. గంజాయి బానిసలై పాపం కట్ల మీద నేను ఇంటింటి తిరిగేటప్పుడు ఈ నియోజకవర్గంలో సమస్యలు నాకు తెలిసినట్టుగా ఎవరు తెలియదు. నేను 2 సార్లు పాదయాత్ర చేశా, ప్రతి ఇంటికి నేను నడిచి తిరిగా వాళ్ళ సమస్యలు నేరుగా తెలుసుకున్నా. మా అబ్బాయి వచ్చి 20 రోజులు అయిందని, 25 రోజులు అసలు ఉన్నాడో లేడో తెలియదని చాలామంది ఓపై పరిస్థితి. ముందు గంజాయి మీద కూడా దాడి చేయాల్సిందిగా, ఈ దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన మీడియా సోదరులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను గన్నవరానికి గతంలో అందరూ సోమ్యులు వేయలేరు, మళ్ళీ ఆనాటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకొస్తాను. తప్పుడు కేసులు పెట్టడం అంటే గన్నవరం ఏమి ఒక కేసులు పెట్టి ఇచ్చేసేస్తారు, అది అలవాటు అయిపోయిన పరిస్థితి. సో మీ తీరు ఏ విధంగా ఉండబోతుంది, నియోజకవర్గంలోని యువతకు ఎటువంటి భరోసా ఇవ్వగలరు? యువత భవిష్యత్కి మంచి చేయటానికి పనిచేస్తా, పరిశ్రమలు తీసుకొస్తా పనిచేస్తా, ఉపాధి అవకాశాలు కల్పిస్తా ప్రయత్నం చేస్తా తప్ప ఇలాంటి పనికిమాల కేసులు పెడతాను నేను దూరం. ఎన్నికల ప్రచార సభల్లో కూడా చెప్పాను, ఈవెన్ వైసీపీ కార్యకర్తల మీద కూడా ఎటు పరిస్థితుల్లో అక్రమ కేసులు పెట్టనని, గతంలో 4,500 కేసులు గన్నవరంలో పెట్టిన పరిస్థితి అలాంటివి పెట్టిన నేను ఎన్నికల ప్రచార సభల్లో కూడా చెప్పాను. ఎట్టి పరిస్థితులు అలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటా, పోలీస్ స్టేషన్ నా నివేదికలో వేస్ట్ అని కూడా చెప్పాను గతంలో మీతోనే అనుకుంటా. ఎందుకంటే బాధితుల మీదే కేసులు పెట్టే పరిస్థితి, అంటే ఎవరో ఒక సాధారణ ప్రజల్ని పోలీస్ స్టేషన్ పిలిపించి పొద్దునే సాయంత్రం కూర్చోబెట్టి కేసులు కట్టి కొంతమంది కేసులు కట్టకుండా కొంతమంది మీద పెట్టి వాళ్ళ భార్య బిడ్డలు చూసి నాకు వద్దని కూడా నేను ప్రచార వేదిక ప్రచార సభల్లో ఎన్నికలప్పుడు ఓటాడగలిగినప్పుడే చెప్పా. ఎట్టి పరిస్థితుల్లో అది కంటిన్యూ చేయను, అది రూపం అది ముగిసిపోయిన అధ్యాయంగా నేను భావిస్తున్నాను. గన్నవరంలో పోలీస్ స్టేషన్ మిగతా నియోజకవర్గాలకు మంచిగా పనిచేస్తే అంతే తప్ప కక్షపూరిత చేసే పరిస్థితి ఉండదు. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమాలు చేసిన వాళ్ళు కానీ మట్టి తోకల విషయంలో కానీ అధికారులు కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. నేనేం స్వామీజీని కాదు, సర్వసంఘ పరిత్యాగులు అందరం చేయటం. వైసీపీ శ్రేణుల్ని వైసీపీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పెట్టనని ప్రచార సభల్లో చెప్పాను. అంటే కార్యకర్తలు అంటే పార్టీ మీద ఇంట్రెస్ట్ తిరుగుతారు అంతవరకే. అంతకు మించి నేను యువత అని అడిగారు కదా, గతంలో మా నియోజకవర్గంలో క్యాషువల్ పెట్టిన పరిస్థితి అలాంటి ఏదో డెఫినెట్గా మీరు నా నుంచి ఎట్టి పరిస్థితులు రావాలి, మీరే వేసేసేసి నన్ను అడగకుండానే వేయచ్చు రమేష్ గారు. అయితే నియోజకవర్గంలో ఆహ్లాదకరంగా ఉండే పచ్చని కొండలు మానే అక్రమ తవ్వకాలు జరిగితే, అదేవిధంగా ప్రజలకు సంబంధించి నకిలీ పట్టాల పంపిణీ అనేది ఇక్కడ నుంచే ప్రారంభమైంది. మీ గన్నవరం నుంచి మొట్టమొదటిసారిగా ప్రారంభం, ఇప్పుడు అందరూ పట్టిస్తున్నారు కొందరు, అన్ని చోట్ల అది విస్తరించిన పరిస్థితి కూడా చూసాం. సో ఈ నేపథ్యంలో అక్రమ తవ్వకాలు మైనింగ్ అదేవిధంగా నకిలీ పట్టాల పంపిణీకి సంబంధించి కూడా కేసులు పెండింగ్ లో ఉంటాయి, అధికార వాటిని ఆపుకున్నారు. వాటికి సంబంధించి వీలైనంత త్వరగా వాటిపైన విచారణ జరిపించేవన్నా ఎట్టి పరిస్థితులు చేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఇది కృష్ణానదిని ఇసుక తవ్విన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తప్పించుకోగలరు, ఎందుకంటే నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఇసుక మేటాతుంది కదా కృష్ణానదిలో. కానీ నా నియోజకవర్గంలో మట్టి తవ్వారు, నాకు నదులు లేవు. ఆ మట్టి తవ్వినాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వైలేట్ చేసి తవ్వినాళ్ళు ఎవరైనా శిక్షార్హులే, అధికారులు కూడా తప్పించుకోలేరని నేను 200% చెప్పగలను మీకు. నేను చెప్పేది కొండల కొట్టలు మాయమేని అనేది, కేసులు పోయినని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేళ్ళింది, కొండలు మాయమైన పరిస్థితి. గన్నవరం ప్రజలు ఇంకా అరాచక పాలన ముగింపు పొందినందుకు మరోసారి గన్నవరం ప్రజలకే ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రభుత్వ ఆస్తులే కాదు, ప్రజల ఆస్తులు కూడా కబ్జా చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి, వాటికి సంబంధించిన పోరాటం చేస్తారు? సాధ్యమైతే చెప్పండి, చేసేద్దాం, సాధ్యాసాధ్యాలు పరిశీలిద్దాం. అంటే ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు ఫణి యాదవ్ కానీ, సూరంపల్లి రఘు అనేది కానీ అన్యాక్రాంతమైన పరిస్థితి. ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేస్తుంటే నేను ఆ రోజున ఆ పార్టీలో ఉన్నా, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా
మీ సహకారంతో ఆ ప్రభుత్వ భూమిని కాపాడగలిగా. దాదాపు 150 కోట్ల రూపాయల విలువైన ఆస్తి, 15 ఎకరాల ఏపీఐసి ల్యాండ్ ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉండేది. దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో సార్తో మాట్లాడి ఒక ఎంఎస్సీ కంపెనీ తేటమా, లేకపోతే దాంట్లో ఒక పెద్ద కన్వెన్షన్ లాంటి కట్టి గన్నవరానికి విజయవాడకు ఉపయోగపడేదట, ఏదో ఒకటి ఒక కార్యక్రమం అయితే తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రైవేట్ ఆస్తుంది ఏం చేయగలమో సాధ్యాలు పరిశీలించాలి. నా దగ్గరికి చాలామంది వచ్చిన పరిస్థితి, ఆడపడుచులు వచ్చి వాళ్ళ బాధలు వేదనలు ఫణి యాదవ్ అనే ఆయనకి 4 5 అక్క చెల్లెలు రామర్పల్లి ఉంటాడు. ఆయన నా పొలం ఆక్రమణకు గురి ఏంటంటే ఆ రోజున ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినా పట్టించుకున్నాడు లేదు. మరి ఇప్పుడు అదంతా రిజిస్ట్రేషన్ అయిపోయి అన్నీ అయిపోయినాక అలా రైట్ ఎంత వరకు ఉందో తెలియదు, దాన్ని బట్టి చూస్తాను. నేను 24/7 ఉంటా. నేను అమెరికా నుంచి కేవలం శాసనసభ్యుడు వాళ్ళ కోరిక నన్ను అమెరికాలో కూర్చోకుండా ఇండియా తీసుకొచ్చింది. గత 7 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడే ఉంటా. నేను ఓడిపోయినా అమెరికా వెళ్ళిపోతానని చెప్పి నేనైతే అమెరికా వెళ్ళా, ఇక్కడే ఉన్నా. ప్రజల మధ్యలోనే ఉన్నా, గన్నవరం ప్రజల మధ్యలోనే ఉన్నా. పోటీ చేస్తే గన్నవరంలో పోటీ చేస్తానని చెప్పా, గన్నవరంలోనే పోటీ చేసే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఓటేసి నన్ను శాసనసభ్యులు నా కోరిక తీర్చినందుకు నేను మీకు 5 సంవత్సరాలు చాకరీ చేస్తా. నేను కేడీసీసీ బ్యాంకు నెంబర్ 1 స్థానంలో పెట్టి 600 జిల్లాలు ఉన్నాయి దేశంలో. 12 సంవత్సరాల పదవీకాలంలో నేను దేశంలో నెంబర్ 1 పెట్టా. ఎయిర్పోర్ట్ ఉన్న కాన్స్టిట్యూన్సీ, హైవే బార్ ఉన్న కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేయడం అంత కష్టమని నేను అనుకోవట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని లోకేష్ బాబు మంగళగిరిని మోడల్ కాన్స్టిట్యూన్సీగా చేస్తానన్నట్లే నేను గన్నవరాన్ని నెంబర్ 1 నియోజకవర్గం నిలబడటానికి నా సర్వశక్తులు ఒడ్డుతా. నేను ప్రజలకు సమస్య సృష్టిస్తాను. నేను రాజకీయాల్లోకి రాలా, ప్రజల సమస్యలు పరిష్కరిస్తాకు వచ్చా. మ్యాక్సిమం చేసి నేను కేడీసీసీ బ్యాంక్ ప్రమాణ స్వీకారంలో చెప్పా, ఈ బ్యాంక్ చరిత్ర నాకంటూ ఒక పేజీ ఉండేలా పనిచేస్తాను. మీ మీడియా సోదరు బందర్లో చెప్పా, 1 ఇయర్లో దాన్ని దేశంలో నెంబర్ 1 స్థాయిలో పెట్టా, 30 లక్షల ఎడ్యుకేషన్ లోన్ పెట్టా. ఏం చెప్తా గంట పడుతుంది. అలాగే మీ మీడియా సాక్షిగా చెప్తున్నా, గన్నవరంకి గత వైపు తీసుకొస్తా. గన్నవరం శాసనసభ్యుడిగా నాకంటూ ఒక పేజీ ఉండేటట్టుగా పనిచేస్తా, దాంట్లో ఏమాత్రం సందేహం చాలా ఆనందంగా ఉంది. బేసికల్లీ ఇది ప్రతి ఒక్కళ్ళు గన్నవరం వేదిక అవ్వడం బాధాకరమని నేను సిగ్గుపడుతున్నాను కూడా చెప్పా. నేను ఎదురుపాటిలో అయినా కానీ గన్నవరం నియోజకవర్గంలో నా నియోజకవర్గం వేదిక అవ్వటం, ఆ తర్వాత శాసనసభలో ఈ భీషణ ప్రతిజ్ఞ చంద్రబాబు నాయుడు గారు చేయటం కారణం కూడా గన్నవరం అవటం. ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ఇది గౌరవ సభగా మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ సభలో నేను అడుగు పెడతాను అని చెప్పి ఆ రోజున చంద్రబాబు గారు బయటకు వచ్చి మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణ స్వీకారం చేస్తానికి అమరావతి పట్టణం ఎదురు చూస్తుంది. రాబోయే కాలంలో ఈ నియోజకవర్గం నుంచి జరిగిన దానికి గన్నవరం ప్రజలు కూడా నేను చెప్పినట్టే వాళ్ళను ఆదరించి అభిమానించి శాసనసభకు పంపించారు. చంద్రబాబు గారికి గిఫ్ట్గా గన్నవరాన్ని ఇచ్చారంటే ఏమాత్రం సందేహం. ఈ భావోద్వేగాన్ని నేను ఆనందంగా మోసం మీకు ఇందాక చెప్పినట్టే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తాం. కక్షపూరిత రాజకీయాలు చేయనంటే నన్ను స్వామీజీనా, నేను తెలుగుదేశం పార్టీ శ్రేణులైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళకి నేను సందేశం ఇచ్చేది ఏమంటుంది. బేసికల్లీ నేను చేయనంది ఏంటంటే సామాన్య ప్రజల మీద, కార్యకర్తల మీద, ఏ పార్టీ కార్యకర్తలైనా ఏం రాదు కదా. వాళ్ళు ఏదో వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దో పార్టీలు తిరుగుతారు. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో కానీ ఈసారి గన్నవరం ప్రజలు ప్రతిసారి కమ్యూనిస్ట్ పార్టీకి 4500 ఓట్లు మినిమంగా 4000 ఓట్లు పైనే ప్రతి ఎన్నికల్లో పండియాయి. 82 83 నుంచి సుందరయ్య గారు కాన్స్టిట్యూన్సీ ఓటలు ఈసారి 1100 ఓట్లు మాత్రమే పండియాలి. అంటే కమ్యూనిస్ట్ సోదరులు కూడా నాకు ఓటేశారు అని నేను బలంగా నమ్ముతున్నా. అలాగే కక్షపూరిత రాజకీయాలంటే నేరం చేసి ఇప్పుడు దాడులకు గురైన వాళ్ళు వాళ్ళని అడగాల్సిన వస్తుంది కదా. అది అండగా ఉంటాను ఇంటి పరిస్థితుల్లో. పార్టీ అండగా ఉంటుంది, నేను అండగా ఉంటాను, ప్రభుత్వం కూడా అండగా ఉంటుంది.
పార్టీ ఆఫీస్ గనవరంలో ఉందిగా. గనవరంలో నాకు వైసీపీకి లేదు, ఒకసారి ఉంది నాకు. బాపులపాడులో ఉంది ఆఫీస్, ప్రసాదంపాడులో 4000 గజాల్లో ఉంటుంది నా ఆఫీసు, విజయవాడ రూరల్ మండలం. గనవరంలో దాసరి భాగవతం గారు ఏ ఆఫీస్ ఏది పడారు అదే ఆఫీస్ నాకెందే ఉంది కదా. అది ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది? గనవరం మీడియా సోదరులు కొంచెం వివక్షగా ఉంటారని ప్రెస్ మీట్ విజయవాడలో పెట్టా. గతంలో చాలాసార్లు చెప్పారు, మీకు అర్థం ఉండదు అనుకుంటా. గత విజయవాడ రావాల్సిన అవసరం నాకేం ఉండదు. అలాగే నేనేం ధర్మభక్షణ కాదు పారిపోటానికి. లక్ష్మీ నరసింహ ధర్మభక్షణ క్యారెక్టర్ ఉంది, అది ఎవరు అరిచేస్తారని చెప్పకుండానే పారిపోతూ ఉంటాడు. నేను ఇక్కడే ఉంటానని చెప్పాను, ఇక్కడే ఉన్నా 7 సంవత్సరాలుగా. ఎట్టి పరిస్థితుల్లో పవర్ ఇస్ పవర్, ఫిమేలా మేలా ట్రాన్స్జెండర్ అనేది మ్యాటర్ లేదు. ట్రాన్స్జెండర్కైనా పవర్ ఇస్తే ఎర్రదీసేస్తారు, పవర్ లేనప్పుడు ఫైట్ చేస్తే ఆడు మొగాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.